తనకు బీఆర్ఎస్ టికెట్ వచ్చినా రాకున్నా తాను మాత్రం బీఆర్ఎస్ ను వీడేది లేదన్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. గతంలో అత్యధిక మెజారిటీతో గెలిచానని తనకే మళ్లీ టికెట్ వస్తుందని భావిస్తున్నారన్నారు. సామాన్య వ్యక్తిగా కళాకారునిగా గుర్తించి తనకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని అన్నారు. కొందరు ఎంపీలు పార్టీ మారడానికి చాలా కారణాలు ఉన్నాయని వారిపై ఒత్తిడి తెచ్చి ఉండవచ్చన్నారు. పసునూరి దయాకర్ మన దగ్గర ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదే సమయంలో ఈ మధ్యకాలంలో పార్టీ నుంచి బయటికి వెళ్తున్నటువంటి ఎంపీల విషయాలు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు ఈరోజు కేసీఆర్ గారి సమావేశం కూడా జరిగింది, మహబూబాబాద్ కానీ ఖమ్మంకి సంబంధించిన వాడు. చాలామంది మీ దాంట్లో గతంలో పోటీ చేసిన వాళ్ళు ఒక పక్క పార్టీకి వెళ్తున్నారు, ఉన్న వాళ్ళకు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ లేదని ఒక ప్రచారం జరుగుతుంది. నేను ఎట్లా పోతుందో పోతలేరో పూర్తిగా సమాచారం నా దగ్గర లేదు. పోతుందని దాదాపు కొంత ఓన్లీ సోషల్ మీడియాలో అక్కడక్కడ వస్తుంది. ఎన్నెలిగిందంటే కొంతమంది దగ్గర అభద్రత భావం ఉంటుంది, కొంతమంది కాన్సెప్ట్ మీద పనిచేయరు. ఒక ఉద్యమ కాన్సెప్ట్తోటో ఒక తెలంగాణ ఆకాంక్ష కోసం పనిచేయని వాళ్ళు, లేకుంటే పదవుల కోసం ఆశపడే వాళ్ళు ఏమైనా ఉంటే కొంతమంది చేంజ్ కావచ్చు. ఇది సర్వసాధారణం. పార్టీలు చేంజ్ అయినప్పుడు ఇట్లాంటి కామన్గా జరుగుతుంటాయి. అట్లాంటి వాటికి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఒక సమయంలో అయితే ఒక పది మంది ఎమ్మెల్యేలను కూడా కొనడం జరిగింది. ఎన్నోసార్లు రాజీనామాలు కూడా చేయడం జరిగింది. ఎంతోమంది కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో రాజీనామాలు చేసినారు. ఇది ఉద్యమ సమయం నుండి ఇవన్నీ ఇట్లాంటివి జరిగేటియే. అది అట్లాంటున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఇప్పటికే కాంగ్రెస్కు వెంకటేష్ వెళ్ళిపోయారు, పెద్దపల్లికి సంబంధించి బీబీ పార్టీలు వెళ్ళిపోయారు, అదే సమయంలో మిగతా నేత కూడా వెళ్ళిపోయారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అదే ఇంతకుముందు చెప్పింది, జనరల్గా వాళ్ళ వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, వాళ్ళ వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బందులు ఉంటాయి. నాయకత్వం పక్కకు ఉన్న వాళ్ళతో ఇబ్బందులు ఉంటాయి. కొన్ని కొన్ని అట్లాంటి పక్క వాళ్ళతో కూడా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు పార్టీకి కూడా కొంతమంది దూరం అయిపోతారు. దెబ్బ ఒకడ తగ్గితే మందు ఒకడ పెట్టినట్టు అక్కడ లోకల్లో జరిగే అంశాల మీద కూడా పార్టీని విడిచిపెట్టి కొంతమంది పోయిన ఇవ్వచ్చు అని అంటున్నాను. రెండు సార్లు సిట్టింగ్ ఎంపీగా భారీ మెజార్టీ ఇచ్చినటువంటి మీకు, కానీ మీకు టికెట్ వస్తుందా రాదా డౌట్ పార్టీలో వినపడుతుందా? దానికి సమాధానం, జనరల్గా నేను ఒక కార్యకర్తగా పనిచేసిన ఉద్యమంలో, ఒక ఆర్టిస్ట్గా పనిచేసిన, ఒక తెలంగాణ తల్లి విగ్రహాలు చేసే అవకాశం నాకు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. నాకు టికెట్ కూడా ఇచ్చిన ఉద్యమంలో పనిచేసిన టికెట్ ఇచ్చిండ్రు, మంచి మెజార్టీతోటి ప్రజలు గెలిపించిండ్రు. రెండు సార్లు కూడా హైయెస్ట్ మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. కాకుంటే మరి జనరల్గా ఏంటంటే ఇప్పుడు కూడా 100% నాకు ఇస్తారనే ఆశ ఉంది. లేదు, లేకుంటే మామూలు కార్యకర్తగానైనా పనిచేయడానికి సిద్ధం. వరంగల్లో మాజీ మంత్రిగా పనిచేసిన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు పేరు చర్చ నడుస్తుంది, దాన్ని ఒకవేళ ఆమెకే ఇస్తే మీరు సర్దుకుపోతారా? భవిష్యత్తులో మీకు వేరే హామీ ఇస్తే ఉంటుందా? అట్లా నేను హామీలు నాకు ఏమి ఇవ్వకుండా కార్యకర్త లెక్కుంటా. ఇక నాకు ఏదో గొంతమ్మ కోరికలు అది ఇది కావాలని కూడా మేము లేదు. నేను ఎంపీగా నా అంటే నేను కేపబుల్ కాకుంటే నాకు ఇవ్వకుండా కార్యకర్త ఉంటాను. నేను డిమాండ్ కూడా మేము ఉండదు. ఉద్యమంలో నాకంటే గొప్పగా పనిచేసిన వాళ్ళకు చాలా మంది, ఉద్యమకారులకు అవకాశం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. దానికి నేను 2 టర్ములు చేసినా కదా చాలా సంతోషంగానే అదృష్టంగానే ఫీల్ అవుతున్నారా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి దానికి అంటే ఏమంటారు అంటే అదృష్టం అంటారు, నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది దాంతోపాటు. ఓన్లీ ఉత్తగా రోడ్ల మీద తిరిగిన లేకుంటే డబ్బులు పెట్టి గెలిచిన కాదు, నేను ఓన్లీ సిన్సియర్గా కమిట్మెంట్గా పనిచేసిన కాబట్టి నాకు అప్పుడు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది, నేను గెలవడం జరిగింది. ఎప్పుడైనా పార్టీకి ఏది ఆదేశాలు ఇచ్చినా దాన్ని స్వీకరించడం కోసం నేను ముందుంటా. ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే, మనకు గతంలో 2019లో 9 మంది గెలిచిన వాళ్ళు, ఇప్పుడు ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ లేరని ఒక చర్చ పెద్ద ఎత్తున. ఇప్పుడు గతంలో ఎన్నో చేసినటువంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు, మిగతా నామా లాంటి వాళ్ళు, కవితలు మాలతి కవితలు లాంటి వాళ్ళు కూడా వెనక్కి పోవడానికి గల కారణం ఏంటి? ఒక రకమైనటువంటి అభద్రత భావం ఉంది పార్టీలో, కారణం ఏంటి? ఎవరు ఏం లేదు, వేరే దాంట్లో కేంద్రంలో అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు అనేవి ఉంటాయి, భయపడడం అనేది ఏం లేదు. ఒక ఎంపీ ఎన్నికపోతే 10 మంది ఎంపీలు సిద్ధంగా ఉన్నారు రెడీ కానికి నిలబడడం కోసం. అట్లా ఏం లేదు, చాలా మంది గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త ప్రజలను, కొత్త యూత్, కొత్త ఉద్యమకారుని పెట్టినా కానీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఏముండదు, ఒక నాయకుడు పోయినంత మాత్రాన ఆగిపోయేది ఏముండదు. చివరిగా
ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రితో టచ్ లో ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు బయటికి వెళ్తారని ఒక టాక్ నడుస్తుంది. అవన్నీ వ్యక్తిగతంగా ఆలోచనలతో పోతాండ్రు, ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఉంటుంది, దానికి మనం ఏం చెప్పలేం కదా. అట్లా ఏ పార్టీలు మారినా గానీ ఏది ఉన్నా గానీ ఒక కాన్సెప్ట్ మీద ఉన్నలోనే పబ్లిక్ స్వీకరిస్తారు. ఏమి కూడా కాదు, ఇట్లాంటి చాలా సందర్భాలలో ఉద్యమాలు జరిగినాయి, ఇట్లాంటి వాటికి కూడా ఏమి భయపడేది లేదు. 100% తెలంగాణ వాదులను, తెలంగాణ ఏ చిన్న నాయకుడిని పెట్టినా కానీ గెలిచే అవకాశాలు ఉంటాయి. పెద్ద వ్యక్తులకు ఇంపార్టెన్స్ కాదు, ఇక్కడ కాన్సెప్ట్కు ఇంపార్టెన్స్ ఉంటుంది. కొత్త కొత్తలో నేనేదో బొమ్మలు గీసుకుంటాను, నాకు ఇస్తే కూడా నేను ఎంపీగా హయ్యెస్ట్ మెజార్టీతో గెలిచిన, అట్లా ఉద్యమకారులు చాలా మంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇచ్చినా కానీ వాళ్ళు కంపల్సరీ గెలుస్తారు. అట్లా ఏం లేదు, నాయకుడు పోయినంత మాత్రాన బాధపడేది లేదు, చాలా మంది నాయకులు పుట్టుకొచ్చింది. మొత్తానికైతే కొత్త తరం వస్తుంది, పాత తరం పోతూనే ఉంటుంది. అధికారం పోయినంత మాత్రాన కొంతమంది పార్టీ మారడం అనేది సహజమని కూడా ఎంపీ చెప్తున్నారు. బట్ తనకు టికెట్ వచ్చినా రాకపోయినా ఇలాంటి అభద్రత భావనకు లొంగేది లేదు, ఖచ్చితంగా పార్టీ కోసం లాయల్గా పనిచేస్తారని కూడా దయాకర్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.